అవయవదానం ఓ గొప్ప సంకల్పం. తాను చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపే ఓ అద్భుత కార్యక్రమం. అటువంటి అవయవదానం కార్యక్రమానికి శ్రీకాకుళంలోని జేమ్స్ హాస్పిటల్ వేదికైంది. బ్రెయిన్ డెడ్ అయిన టెక్కలి మండలం రాయవలసకు చెందిన 62 పొట్నూరి రాజేశ్వరరావు అవయవాలు దానం చేసేందుకు అతని కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. మెదడులో రక్తస్రావం జరిగి ఈ నెల 14 జేమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు రాజేశ్వరరావు. గత 5 రోజులుగా వెంటిలేటర్పై ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. అవయవదానం చేసినప్పుడు సేకరించిన అవయవాలను నిర్ణీత సమయంలో అవసరమైన వ్యక్తికి అమర్చాల్సింటుంది. ఎంత తొందరగా అమర్చగలిగితే వాటి పనితీరు అంత బాగా ఉంటుంది. నిర్ణీత సమయం దాటితే అవి పనికి రాకుండా పోవడంతో పాటు దానికోసం పడిన కృషి అంతా వృధా అయిపోతుంది. అందుకే అవయవాల తరలింపులో ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఎక్కడా జాప్యం జరగకుండా పోలీస్ ఎస్కార్ట్ తో గ్రీన్ ఛానల్ ద్వారా గమ్యస్థానానికి తరలిస్తారు. అవయవాల తరలింపుకు రోడ్డు మార్గంతో పాటు దూరాన్ని బట్టి అవసరమైతే ఎయిర్ అంబులెన్స్లను ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈ క్రమంలోనే రాజేశ్వరరావు గుండెను తిరుపతికి తరలించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం దానికోసం హెలికాప్టర్ను సిద్ధం చేసింది. శ్రీకాకుళంలోని జేమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలోనే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. గుండెను హెలికాప్టర్లో శ్రీకాకుళం నుండి విశాఖ ఎయిర్పోర్ట్కి, అక్కడ నుండి ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్లో తిరుపతికి తరలించారు. లివర్ను రోడ్డు మార్గం గుండా విశాఖలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. జేమ్స్ హాస్పిటల్లో ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 4 బ్రెయిన్ డెడ్ పేషెంట్ల నుండి అవయవాలు సేకరించి అవయవదానాలు చేశారు. ఇటీవల కేవలం 30 రోజుల వ్యవధిలోనే 3 వ్యక్తులు అవయవదానం చేశారు. మంగళవారం అవయవదానం చేసిన రాజేశ్వరరావుకు జేమ్స్ హాస్పిటల్ వైద్యులు, వైద్య నర్సింగ్ సిబ్బంది పూలచల్లి ఘన నివాళులర్పించారు.